Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP మేధావుల మంతనాలు అసల విషయం ఇదేనా? ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య పొజిషన్లో ఉన్న నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి, వేణుబాకం, విజయసాయిరెడ్డిలు వీరిద్దరు కూడా ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కు కుడి ఎడమ భుజాలుగా ఉన్న విషయం తెలిసిందే. అటు కేంద్రంలో సాయిరెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఎంపీలను తనదైన శైలిలో నడిపించడంతో పాటు బీజేపీతో వైసీపీ అంతర్గత వ్యవహారాలను ఆయన చాలా దగ్గరగా నడిపిస్తున్నారనే వాదన కూడా ఉంది. జగన్ కనుసన్నల్లో ఆయన ఆలోచనలకు ధీటుగా సాయిరెడ్డి కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఏపీ అవసరాలు ఇలా ఏదైనా కూడా సాయిరెడ్డి సమక్షంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక మరో నేత సజ్జల రాష్ట్రంలో చక్రం తిప్పుతున్నారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారనేది వైసీపీ నాయకుల మాట. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆయన నడిపిస్తున్నారు. వారి సమస్యలను వినడం, అధినేత మాట అనుసరించి నిర్ణయాలు తీసుకోవడం సజ్జల ప్రధాన కర్తవ్యంగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు, ఇటు సజ్జల అటు సాయిరెడ్డి ఇద్దరు కూడా పార్టీ వాయిస్ను పలు వేదికలపై వినిపిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు చేసే కామెంట్లకు కౌంటర్లు ఇవ్వడంతో పాటు పార్టీ వ్యూహాలను కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. ఇలా ఏ విధంగా చూసుకున్నా సీఎం జగన్కు కుడి ఎడమ భుజాలుగా ఈ ఇద్దరు నాయకులు పనిచేస్తున్నారనేది నిర్వివాదాంశం. అయితే ఈ ఇద్దరు నేతలు ఎదురుపడిన సందర్భాలు ఇప్పటి వరకు ఎక్కడ బహిర్గతం కాలేదు. ఎప్పుడైనా వారు కలుసుకుని చర్చించిన సందర్భాలు కూడా పెద్దగా బయట పొక్కలేదు. కానీ తాజాగా సజ్జల సాయిరెడ్డిలు భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా ఇద్దరు చర్చించుకున్నారు. ఈ ఏకాంత చర్చల్లో ఏం మాట్లాడుకున్నారనేది ఒక ఆసక్తికర విషయమైతే, కీలక నేతల భేటీనే ఇటు సొంత పార్టీలోనూ అటు ప్రతిపక్షంలోనూ చర్చకు దారితీసింది. ప్రస్తుతం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వైసీపీ కొంతమేరకు వ్యతిరేకత ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ దూకుడు పెంచింది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళుతోంది. అదే సమయంలో కేంద్రం నుంచి ఇటీవల సహకారం ఆకస్మికంగా నిలిచిపోయినట్లు వార్తలు కూడా వచ్చాయి. అప్పులు చేసేందుకు ఏపీకి నిన్న మొన్నటి వరకు పచ్చ జెండా ఊపిన కేంద్రం ఆకస్మికంగా ఈ నెలలో 4 పర్యాయాలు తన చుట్టూ తిప్పించుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు కీలక నేతల భేటీ కూడా ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలు వైసీపీకి అత్యంత కీలకంగా మారడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిపక్షాలన్నీ ఏకమై వైసీపీపై పోరాడేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తే ఎలా ఎదుర్కోవాలనే విషయం కూడా ఇప్పుడు వైసీపీలో చర్చకు వస్తోంది. కేవలం సంక్షేమంతోనే ఎన్నికలకు వెళితే వచ్చే లాభ నష్టాలు, ఎదురయ్యే కష్ట నష్టాలు కూడా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అదే సమయంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. చాలామంది నాయకులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపైన సజ్జల సాయిరెడ్డి చర్చించారనే అంశం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సీఎం జగన్కు ఆప్తమిత్రులుగా, ఆత్మ బంధువులుగా ఉన్న సజ్జల సాయిరెడ్డిల భేటీ రాజకీయంగా వేడిని రగిలించిందనేది వాస్తవం.